మతరక్కసి పార్టీలు చరిత్రను చరిత్రగా భవిష్యత్ తరాలకు అందించడానికి కూడా సిగ్గుపడుతూ ఈరోజు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాలను కానీ ప్రజలకు అందించినటువంటి ఫలితాలను కానీ ముందుకు రాకుండా తొక్కిపట్టేటువంటి కుట్రలో భాగమే ఈరోజు చరిత్రలో కాంగ్రెస్ చేసినటువంటి మరి గొప్ప కార్యక్రమాలను వెలుగులోకి రాకుండా నిస్సిగ్గుగా తొక్కిపడుతున్నటువంటి విధానాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ఆ రోజు గాంధీ గారింట మరి నెహ్రూ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు, మరి ఎంతోమంది ఇంకా సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లా లక్షలాది మంది నడిస్తే మరి స్వతంత్రం వచ్చేనాటికి కూడా ఈ దేశం యొక్క దీనస్థితి, విదేశాల నుంచి ఆహార ధాన్యాల నుంచి గుండు సూది వరకు కూడా దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఎగుమతి చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. స్వతంత్రం తెచ్చినా, ఈనాటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుబాటులో ఉన్నా, ఇంకా అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నటువంటి మన రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారి నాయకత్వమైనా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతసేపు అధికారం కోసము అధికార వ్యామోహంతో ఈ బీజేపీ పాలకులు మొన్న జరిగినటువంటి ఈ అమృతోత్సవంలో కనీసం నెహ్రూ గారి యొక్క చరిత్ర లేకపోవడమే కాకుండా బురద జల్లి బ్రిటిష్ అని బూటకాలు నాకిన వాళ్ళనేమో వాళ్ళ నాయకులను గొప్పోళ్ళు అంటున్నారు. అసలు వీళ్ళ పార్టీ ఆ చరిత్రలో ఉందా? వీళ్ళ పార్టీ బీజేపీ పార్టీ ఆ త్యాగాలలో ఉందా? లేదు. కానీ వాళ్ళ దేశాన్నంతా కూడా ఐక్యం చేసి సంపద కూడబెట్టిన తర్వాత ఇక ఎగేసుకొని వచ్చి వాళ్ళ సీట్ల మీద కూర్చొని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి ఒక రూపం ఇచ్చినటువంటి ఘనత నెహ్రూ గారిది, కాంగ్రెస్ పార్టీది. అట్లాంటి దేశాన్ని ఇవాళ చీల్చేసారు. కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా పేదలు, ధనికుల యొక్క ఆస్తులు వేల కోట్లు పెరుగుతూ ఉన్నాయి. నిన్ననే చూసినాము ఆదానిది ఎట్లా మరి పెరుగుతూ ఉంది అని. అలాంటి వాళ్లకు దేశ సంపద అంతా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోకుండా కాపాడితే ఇవాళ ఇక వచ్చి వీళ్ళు కూర్చొని మరి ఇవన్నీ కూడా విద్వేషాలు, భావోద్వేగాలు ప్రజల మధ్య సృష్టించి ప్రజల భావాలలో, ఆలోచనలలో కాంగ్రెస్ చేసిన చరిత్రను కనుమరుగు చేస్తూ కుట్రపూరితమైనటువంటి విధానాలను బయటికి తీసుకొచ్చి ఈరోజు సంపద అంతా కూడా కాంగ్రెస్ కాపాడిన సంపద, పెంచిన సంపద, దేశ సంపదనంతా కూడా ప్రైవేటు వ్యక్తులలో, కార్పొరేట్ చేతులలో పెట్టేసి ఇవాళ ప్రజల్ని నడ్డి విరిచి ప్రజల్ని అడుక్కునే స్థితికి తీసుకొస్తున్నది ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా ఏ రకంగా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనుకొని ప్రయత్నం చేసినరో ఇవాళ వాళ్ళ కుట్రల ముంగట కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సపోర్ట్ చేసినటువంటి రైతులకు గెలిచినరు. రైతు నల్ల చట్టాలను ఇవాళ వెనుకకు తీసుకోక తప్పలేదు. ఇందాక హనుమంతరావు అని అన్నట్టుగా మరి ప్రతి ఒక్కదాని మీద పన్నులేసి అసలు ఈ దేశంలో బతకాలంటే పుట్టాలన్నా, చావాలన్నా, బట్ట కట్టుకోవాలన్నా, పాలు తాగాలన్నా, పిల్లగాడు పెన్సిల్ బట్టి రాయాలన్నా, పెన్సిల్ గీకే చాకుమారు కావాలన్నా ప్రతి దానికి పన్నులేసినటువంటి దుర్మార్గ పాలన కొంతమంది వ్యాపారవేత్తలకు, డబ్బులున్నటువంటి వాళ్లకు, లేదా కొంత వ్యామోహం రాజకీయంలో మేమేదో ప్రాజెక్టుని అడ్డం పెట్టుకొని వ్యాపారాలను పెంచుకోవాలని అనుకుంటే వాళ్ళకు మాత్రమే బాగుంది. కానీ ప్రజలకు ఎవరికి బాగలేదు. ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలకు అమ్మే ఎరువుల రేట్లు ఎక్కువ, ప్రజలకు అమ్మే గ్యాస్ రేట్లు డబల్ డబల్, నూనె, పప్పు, ఉప్పు, వీటి గురించి బీజేపీలో ఉన్న సోదరులు అందరూ ఇవాళ ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ జరుగుతుంటే మాట్లాడకుండా ఇంకా కాంగ్రెస్ను నిందించడం ఎంత దారుణమో, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆనాడు ఏదైతే జై జవాన్ జై కిసాన్, ఈ దేశానికి జవాను ఒక కన్ను మా కాంగ్రెస్కు, అదేవిధంగా మరి కిసాన్ ఒక కన్ను, రెండు కన్ను మా ఉన్నటువంటి ఈ దేశంగా, ఈ రాష్ట్రంగా, లేదా ఈ కాంగ్రెస్ పార్టీకి రెండు కన్ను, జై కిసాన్ జై జవాన్. అట్లనే కిసాన్తో పాటు ఆ రోజు ఆహార ధాన్యాలు కావాలి, మరి ప్రతి ఒక్కరికి కూడా
ఈ యొక్క ఆహార భద్రత కల్పించాలని ఆనాటి నుండి నేటి వరకు అనేక చట్టాలు సోనియా గాంధీ గారి వరకు కూడా తీసుకొచ్చి పేదవాడు పట్టడు అన్నం తినాలంటే ఉపాధి కల్పించాలని ఉపాధి హామీ చట్టం తెచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అదేవిధంగా యూత్ అంటే భవిష్యత్. ఈ యువకులు బలంగా ఉండాలి, నైపుణ్యతతో ఉండాలి, వాళ్ళ కాలమే వాళ్ళు నిలబెట్టి దేశాన్ని నిలబెట్టాలని మరి యూత్ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఆ రోజు కల్పిస్తే ఈ రోజున్నటువంటి ఈ పాలకులు మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తారు. ప్రభుత్వ కళాశాలలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, మరి వాళ్ళ ప్రభుత్వ పరిశ్రమలు లేవు. ఇవన్నీ కూడా కొంతమంది కట్టబెట్టి మళ్ళీ మేము ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నామంటే, రైతులను ఉద్ధరిస్తున్నామంటే, యూత్కి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉద్ధరిస్తామన్న సంవత్సరానికి ఏది కూడా చేయనటువంటి పరిస్థితి. దయచేసి మీడియా కానీ మరి ఎక్కడికక్కడినటువంటి మేధావులు కానీ ప్రజలు కానీ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలను ప్రజలకు ఒకసారి అర్థం చేస్తూ ఒరిజినల్ చరిత్రను, భారతదేశ స్వతంత్రంలో ఒరిజినల్ చరిత్ర, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో కాంగ్రెస్ పాత్ర, ఇవన్నీ కూడా మనం వివరంగా వివరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మీటింగులు మండలాలలో, జిల్లాలలో అన్ని వర్గాలను, అన్ని రాజకీయ వేదికలను, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వేదికలను కూడా మనం ఏర్పాటు చేసి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.